చైతన్య ప్రసారం నమస్కారం మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు గురుగారు నమస్కారం నమస్కారం అమ్మా గురుగారు దీపావళిని పంచపర్వాల సమాహారంగా వ్యవహరిస్తారు కదా అందులో ఈరోజు ధనత్రయోదశి ఈ ధనత్రయోదశి యొక్క వైశిష్ట్యం ఏంటో తెలియజేస్తారా ధనత్రయోదశి అమ్మవారికి సంబంధించినటువంటి త్రయోదశి తిథి ధనము అనేసరికి మనం లక్ష్మి అంటాం మన సంప్రదాయంలో ఎందుకంటే నోటు ఏదైనా కింద పడితే వెంటనే దాన్ని కళ్ళకు అద్దుకుంటాం కాగితం కింద పడితే అది అమ్మవారి స్వరూపంగా మనం భావిస్తాం కాబట్టి ధన లక్ష్మి ధనలక్ష్మికి సంబంధించినటువంటి త్రయోదశి ఆ క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవి ఉద్భవించినటువంటి రోజు ఇదే అని చెప్పి కొంతమంది చెప్తారు అందువల్ల ఎవరికైనా సరే జీవితంలో పుట్టినరోజు అంటే చాలా ఇష్టం కాబట్టి అమ్మ పుట్టినరోజు కాబట్టి ఆవిడ మిగతా రోజుల కంటే అంటే మన మానవ దృష్టితో ఆలోచించటం ఆవిడకి ఉన్నదా లేదా అన్నది కాదు ఇక్కడ మన మానవ దృష్టితో ఆలోచిస్తూ మిగతా రోజుల కంటే పుట్టినరోజు చాలా గొప్పది కాబట్టి అమ్మ పుట్టినరోజు నాడు మనం ఉత్సవం కనుక చేస్తే అమ్మకి సంతోషం గొలిపేటట్లు నాలుగు మాటలంటే అమ్మ ఇప్పటికి ఉన్నదానికంటే కూడా ఇంకా ఎక్కువ మనకిస్తుంది అని చెప్పే ఉద్దేశంతో ఈ ధనత్రయోదశి జరుపుకుంటూ ఆవిడకి పూజలు నిర్వర్తిస్తారు ఇది ఒక సమన్వయం రెండో సమన్వయం ఏంటంటే ఆ భృగు మహర్షి ఆ విష్ణుమూర్తి యొక్క వక్షస్థలం మీద తంతాడు జవాబు ఇవ్వకపోతే అప్పుడు ఆ వక్షస్థలంలో ఉన్నటువంటి అమ్మవారు ఆ లక్ష్మీ అమ్మవారు కోపం వచ్చి అంటే నేను ఇక్కడ ఉన్నాను ఆయన తంతుంటే కూడా విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే ఎరా ఇలా తంతావేంట్రా అని చెప్పి నల్లా వీళ్ళు ఆయన కాళ్ళు పిసుకుతాడు పాపం అయ్యో మీకు నొప్పి తగులుతోందా అని చెప్పి అయ్యో మీకు ఎంత కోపం నేను తెప్పించానని చెప్పి ఆ భృగు మహర్షి కాళ్ళు పట్టుకుంటాడు అది చూసి భరించలేక నీ వక్షస్థలంలో ఉన్న నన్ను తంతే నువ్వు దానికి జరిగిన అవమానంకి మళ్ళీ ప్రతిక్రియ చేయకుండా వీళ్ళు ఆయన కాళ్ళు పట్టుకొని బతికినాడుతుంటావా అని చెప్పి కోపంతో అలకపూనిందట అమ్మ లక్ష్మీదేవి అలకపూని మళ్ళీ భూలోకానికి తిరిగి వచ్చిందట అందుకే మన భూలోకం అంత గొప్పది ఆ వైకుంఠం వీడి భూలోకానికి వచ్చిందట అదే కొల్లాపూర్ శ్రీ మహాలక్ష్మి ఇక్కడ కొల్లాపూర్లో వెలిసిందట అమ్మవారు ఇక్కడ ఉందిట అలా అందువల్ల ఆ భృగు మహర్షి తన్నగా అలక చెంది లక్ష్మీదేవి భూలోకానికి వచ్చినటువంటి రోజు ధన త్రయోదశి ఇగా చెప్తూ ఉంటారు మొత్తానికి ఆ రోజు కింద ఆ ధనత్రయోదశి నాడు లక్ష్మీదేవిని గనక పూజ చేస్తే విపరీతంగా ఇదివరకటి ఉన్న దాని మీద కూడా ఎక్కువ సంపద లభిస్తుంది అని చెప్పి సరే బంగారపు కంపెనీలు కానివ్వండి ఇంకొకటి కానివ్వండి అందరూ కూడా ఈ ధనత్రయోదశి నాడు మా దగ్గర బంగారం కొనండి లేకపోతే బంగారం కనుక మీరు కనుక స్వీకరిస్తే ఇంకా ఎక్కువ బంగారం మీకు లభిస్తుంది అని ఒక చక్కటి ప్రచారం లోకంలోకి వచ్చేసింది మొత్తానికి దీని ఉద్దేశం ఏంటంటే ధనం గనక ఆ రోజు గనక కొంటే చాలా ఎక్కువగా నీకు ధనం ఇంట్లో నిల్వ ఉంటుంది అనేటువంటి అభిప్రాయం వచ్చింది కానీ ఎక్కడ కూడా ఏ శాస్త్రంలోనూ ఏ పురాణంలో కూడా ఆ రోజు బంగారం కొనమని మాత్రం నాకు తెలిసినంతవరకు నేను చదువుకున్న పురాణాల్లోనూ నేను చదువుకున్న నిర్ణయ సింధువు మొదలైనటువంటి ధర్మ గ్రంథాల్లోనూ ఎక్కడ ధనత్రయోదశి నాడు బంగారం కొనాలి తప్పనిసరిగా ఎంత లేనివాడైనా సరే అప్పు చేసైనా సరే కొంత బంగారం కొనాలి అనేటువంటి విషయం ఎక్కడా లేదు సరే మొత్తానికి బంగారం కొంటే తప్పేమీ లేదు కానీ కొనాలన్న మాత్రం నిబంధన మాత్రం మన శాస్త్రంలో ఎక్కడా లేదు లక్ష్మీ పూజ మాత్రం ఆ ఒక్కరోజు ఏముంది ప్రతిరోజు కూడా చేసుకో ఇంకా ధనత్రయోదశి పేరు చెప్పి లక్ష్మీని కొలువు తప్పేమీ లేదు లక్ష్మీ పూజ చేయి అమ్మని మీద అత్యధికమైనటువంటి అనుగ్రహాన్ని చూపిస్తుంది ఈ సందర్భంగా ఒక మాట చెప్పి నేను విరమిస్తాను తన వైపు చూసేది అని లక్ష్మీ పదానికి అర్థం తన వైపు చూసేవారిని చూసేదిట అంటే ఎవరైతే తనని భక్తి శ్రద్ధలతోటి కొలుస్తూ ఉంటారో వారిని అనుగ్రహించేది అని చెప్పి లక్ష్మీ పదానికి అర్థం అందువల్ల ఈ మిగతా రోజుల కంటే కూడా ఎక్కువగా ఈరోజు పూజించండి ఏమో ఈరోజు మీ అదృష్టం బాగుంటే మీ ఇంట్లో సిరి సంపదలు ఇంకా బాగా ఇతోధికంగా మీకు వస్తాయి అందరికీ అటువంటి సంపదలతోటి ఎవరూ పేదరికం యొక్క కష్టాలు అనుభవించకుండా ఉండాలని మనం కోరుకుందాం గురుగారు నాట్య రీతులలో పూర్వ దువాళ్లపు తిరుపు అనే ప్రక్రియ ఉండేదంటారు ఏమిటా ప్రక్రియ మన సంస్కృతి సంప్రదాయాల్లో
అనేక రకాలైన నాట్యాలు ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని సంస్థలు వాటిని పోషిస్తున్నారు. అటువంటి నాట్య రంగాలలో ఒకటి కూచిపూడి. ఈ కూచిపూడి నాట్యంలో భామని సత్య భామని ఇది చాలా సుప్రసిద్ధమైనటువంటి, ఇక్కడ పూర్వకాలంలో ఇప్పుడు చేసేటువంటి వాళ్ళు తక్కువ ఉన్నారు, ఈ రకమైన ఈ పూర్వ దువ్వాలపు తిరుపు నాట్యం చేసేవాళ్ళు. ఆ కూచిపూడి ఆ నృత్య సంప్రదాయంలో ఈ పూర్వ దువ్వాలపు తిరుపు అనేటువంటి ఒక గంతు ఉండేది. అంటే నాట్యం చేసేటువంటి ఆ నటీమణి ఆ వేదిక మీదకి ఒక్కసారిగా దూకేది. ఆ దూకేటప్పుడు ఒక్కసారి 3 సార్లు అలా చుట్టూ తిరిగి అప్పుడు నేల మీద కానేది కాదు. ఒకసారి ఊహ చేయండి అమ్మ ఎంత కష్టమో. ఎవరైనా దూకేటప్పుడు అసలు చాలా ఆకర్షణ శక్తితో వెంటనే కాలికి దిగిపోవాలి. కానీ ఆ దిగేటప్పుడు ఒకసారి అలా చుట్టూ 3 సార్లు అలాగా ప్రదక్షిణ చేసి కాలు నేల మీద మోపేది. దానిని పూర్వ దువ్వాలపు తిరుపు అంటారు. ఇది అసలు మనం ఊహించటానికే చాలా అట్లా ఎలా కుదురుతుందండి, అలా ఎగిరేటప్పుడు వెంటనే కింది పడిపోతారు కదా ఎవరైనా సరే అని మనకు అనిపిస్తుంది. ఆ పడిపోయేటప్పుడు అలా చుట్టూతో తిరిగి నేల మీద రావటం ఎట్లా అంటే, ఇప్పుడు కొంతమంది చేస్తున్నారు, మీరు గమనిస్తూ ఉంటారు, పళ్ళెంలో కాళ్ళు పెట్టడం, అలాగే శిరస్సు మీద కుండలాంటిది ఉంచుకొని అది కదలకుండా నాట్యం చేయటం, ఇవన్నీ కూడా మనం కూచిపూడి సంప్రదాయంలో ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి. అంటే కొండ కిందకి వలకకుండా నీళ్లు పెడతారు దాంట్లో, ఆ నీళ్లు పెట్టినటువంటి ఆ కొండని ఈ నెత్తి మీద పెడతారు. మామూలుగా నాట్యం చేస్తుండాలి, కానీ ఆ కొండకి ఏమి ఆధారం పెట్టరు, తాళ్ళతోటి ఏమీ కట్టరు, కానీ ఆ కొండ కింద పడిపోకూడదు. ఇది కూచిపూడి సంప్రదాయంలో. అంటే ఏదైతే మనకు అసాధ్యం అనుకుంటామో అవన్నీ కూడా నీకు గనక శ్రద్ధ గనక ఉంటే, నాట్య దేవత మీద గనక నీకు అభిమానం గనక ఉంటే, ఆవిడ పట్ల నీకు ఆరాధనాభావం గనక ఉంటే, ఏది అసాధ్యమో దానిని నువ్వు చేయగలవు అని ఈ పూర్వ దువ్వాలపు తిరుపు అనేటువంటి రీతి మనకి చెప్తుంది. దీనిని అన్నమయ్య ఒక కీర్తనలో రాశాడు. అందుకే కవులు అంత గొప్పవాళ్ళమ్మ. తన కాలంలో ఆయన మహానుభావుడు చూశాడు కూచిపూడి నాట్యాన్ని, ఈ పూర్వ దువ్వాలపు తిరుపు చూశాడు, దీనిని తన కీర్తనలో పెట్టేశాడు. అలరులు కురియగా ఆడినదే అలమేలు మంగ అని చెప్పి ఒక్కసారి హరి కరిగింపుచు అలమేల్మంగ పూర్వ దువాలపు తిరుపు తిరిగే అంటాడు. అది చూస్తున్నాడట అలమేల్మంగ ఆ పూర్వ దువాలపు తిరుపుతోటి ఇలా తిరుగుతూ ఉంటే, అది చూస్తుంటే ఈయన యొక్క హరి కరగింపుచు ఆయన మనస్సు కరిగిపోతుందట. దేంతోటి కరిగిపోతుంది, ఆహాహాహా నా భార్య అలమేల్మంగ ఎంత చక్కటి నాట్యం చేస్తోంది అని ఆయన మనస్సు తెలియకుండానే ప్రేమతోటి కరిగిపోతుందట. అది ఈయన ఎక్కడ గమనించాడు చూడండి. మరి మనం ఎవరైనా సరే దేవుడి యొక్క రూపాన్ని చూడగలం, కానీ దేవుడి యొక్క హృదయాన్ని చూడటం ఆస్థాన కవికి మాత్రమే చెల్లుతుంది. ఆ తిరుపతి ఆ తిరుమల యొక్క ఆస్థాన కవి కాబట్టి అన్నమయ్య ఆ నాట్యాన్ని చూశాడు. ఆ నాట్యం చూస్తున్నటువంటి ఆ వెంకటేశ్వరుని యొక్క హృదయాన్ని చూశాడు, ఆయన హృదయం పరవశించిపోవటాన్ని చూశాడు. చూసి హరి కరగింపుచు అలమేలు మంగ ఈ పూర్వ దువాలపు తిరుపు తిరిగిందని చెప్పి ఆ నాట్యానికి ఆ గంతుకి ఒక శాశ్వతత్వాన్ని తన కీర్తనలో కల్పించాడు. ఇది పూర్వ దువాలపు తిరుపు యొక్క చిరు వ్యాఖ్యానం. గురుగారు, రామాయణంలో మనకి ఎన్నో యుద్ధాల ప్రస్తావన కనిపిస్తుంది, అయితే శ్రీమద్ రామాయణంలో యుద్ధ ప్రస్తావన లేని కాండ ఏదైనా ఉందా? అసలు యుద్ధం లేనటువంటి కుటుంబం ఎక్కడన్నా ఉంటుందా? యుద్ధం లేనటువంటి రామాయణం అసలు ఎక్కడన్నా ఉంటుందా? యుద్ధం అంటే ఏదో ఒక రకంగా ఇది మాటల యుద్ధం రావచ్చు, కొండొకచ్చు, చేతల యుద్ధం కావచ్చు, కొట్టుకుంటూ ఉంటుంటారు, కలిసిపోతూ ఉంటుంటారు. మరి రామాయణం కూడా కుటుంబానికి దర్పణం. రామాయణం అంటే అది వేరేగా మనం భావించకూడదు, దాన్ని నువ్వు ఎలా దర్శిస్తే అలా కనపడుతుంది రామాయణం. అందువల్ల ఈ కుటుంబాలకి దర్పణమే రామాయణం. ఆ రామాయణంలో ఉన్నటువంటి ఈ కాండల్లో ప్రతి చోట యుద్ధం కనిపిస్తూ ఉంటుంది, కానీ ఒక కాండలో మాత్రం మీకు యుద్ధం కనిపించదు, యుద్ధ ప్రస్తావనే కనిపించదు. ఏమిటా కాండ? అయోధ్యాకాండ. అయోధ్యాకాండలో మీకు ఎక్కడా కూడా యుద్ధ ప్రస్తావన మీకు కనపడదు. బాలకాండ, ఈ విశ్వామిత్రుడు తీసుకెళ్ళినటువంటి రామలక్ష్మణులు ఆ మారీచ సుబాహులతోటి తాటకితోటి వీళ్ళందరితోటి యుద్ధం చేయటం, బాలకాండ అక్కడ యుద్ధ ప్రస్తావన ఉంటుంది. తర్వాత అరణ్యకాండ. అరణ్యకాండలో కూడా ఈ రాముడు కరదూషణుడు మొదలైనటువంటి వాళ్ళతోటి యుద్ధం చేయటం మనకి కనిపిస్తుంది. తర్వాత కిష్కింధాకాండ, అక్కడ కూడా బాలి మొదలైనటువంటి వాళ్ళతోటి యుద్ధాలు మనకి కనిపిస్తాయి. తర్వాత యుద్ధకాండ. యుద్ధకాండ అంటే చెప్పనక్కర్లేదు, దాని పేరే యుద్ధం. రామరావణుల మధ్య జరిగినటువంటి యుద్ధం, సైన్యాల మధ్య జరిగినటువంటి యుద్ధం.
తర్వాత ఉత్తరాఖండ, ఉత్తరాఖండలో కూడా మీకు యుద్ధాలు కనిపిస్తాయి. అయితే ఒక్క అయోధ్యకాండలోనే యుద్ధం అంటే ప్రత్యక్షంగా జరిగేటువంటి యుద్ధాన్ని వాల్మీకి మహర్షి ఎక్కడ వర్ణన చేయల. కాకపోతే ప్రత్యక్షంగా జరిగే యుద్ధం చెప్పలేదు, కానీ పరోక్షంగా మనస్సుల్లో జరిగేటువంటి యుద్ధాన్ని అయోధ్యకాండలో ఆ వాల్మీకి మహర్షి వర్ణనాత్మకంగా చెప్పాడు అని పెద్దవాళ్ళు చెప్తారు. వాళ్ళ మనస్సుల్లో ఏమిటి, ఇంకా కైకమ్మ కోరుకోలేదేమిటి, నేను అరణ్యానికి వెళ్ళి రాక్షసుల్ని సంహారం చెయ్యాలి, ఇంకా కైకనికి పట్టాభిషేకం అంటున్నారేమిటి అని రాముల వారి యొక్క మనస్సులో ఆలోచన యుద్ధంట. నేను పట్టాభిషేకం అని నేను ప్రజల్లో ప్రకటించానే, ఆస్థానంలో ప్రకటించానే, ఈ పట్టాభిషేకం ఆగటానికి కైకేయి ఇంకా నన్ను వరం కోరుకోలేదే, నా వరాల ప్రస్తావన తీసుకురాలేదేమిటి అని ఆలోచనల యుద్ధం, దశరథుడి యొక్క మనస్సులో ఆలోచనల యొక్క యుద్ధంట. ఇట్లా ఎవరికి వాళ్ళు ఆలోచనలతోటి యుద్ధం చేశారట. అంతేగాని బాహ్యంగా మిగతా కాండల్లోలాగా బాణాలతోటి చేతులతోటి కాళ్ళతోటి కొట్టుకోలేదు, కానీ ఆలోచనల్లో యుద్ధం చేసినటువంటి కాండ అయోధ్యకాండ. బాహ్యంగా మాత్రం యుద్ధ వర్ణన ఎక్కడా కూడా మీకు అయోధ్యకాండలో ఉండదు. అయోధ్య అంటే సయోధ్య, పరస్పర స్నేహాన్ని కలిగించేటువంటి కాండ. గురుగారు, ఆదిశక్తి నుంచి మాయ ఆవిష్కృతమైంది. ఈ మాయ అందరినీ పలు రీతులలో బాధిస్తూ ఉంది. ఈ మాయకి ఎవరు అతీతులు కాదంటారా? ఎవ్వరూ కాదమ్మా. తపస్సంపన్నులు తాడేపల్లి రాఘవనాయన శాస్త్రి గారు కవి మాయ అనేటువంటి పదాన్ని యామావిక అని ఒక గొప్ప కావ్యం కింద దాన్ని మలిచారు. అంటే యా మాయ, ఏదే మాయ అని దేని అంటారంటే దురత్యం, అంటే దేనిని దాటలేమో దానిని మాయ అంటారు. అమ్మవారి నుంచే బయటకు వచ్చింది మాయ, బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఎక్కడి నుంచో రాలేదు ఇది. మనం ఎవరు ఏ అమ్మవారిని అయితే కొలుస్తున్నామో, ఏ సృష్టికారిణి అని చెప్పి ఏ అమ్మని మనం కొలుస్తున్నామో, అమ్మలో నుంచే ఈ మాయాశక్తి కూడా బయటకు వచ్చి మనల్ని పీడిస్తుంది. ఇక్కడ మనకి ఒక ప్రశ్న వస్తుంది, అమ్మలో నుంచి మాయాశక్తి వచ్చినప్పుడు ఆవిడ కూడా మాయకు అతీతంగా ఎలా ఉంటుంది? ఆవిడలోనూ మాయ ఉంది కదా. మనం మాయకు అతీతలం కాలేకపోతున్నాం, మాయ మనల్ని పట్టుకు పీడిస్తోంది. కొద్దిసేపు అన్నిటి మీద వైరాగ్యం కావాలని చెప్పి మనం కొట్టుకుంటుంటాం, మళ్ళీ నిమిషంలో కూడా వాటిలో మళ్ళీ మనకి ప్రతిదీ దాని మీద ఆసక్తి వ్యామోహం ఇవన్నీ మనకు కలుగుతున్నాయి. అదే మాయ. వద్దనుకుంటాం కాసేపు, ఇవన్నీ ఏంటనుకుంటాం, మళ్ళీ మరు నిమిషంలో అన్నీ కావాలనుకుంటాం. ఇది మాయ. మరి అమ్మలో నుంచి బయటకు వచ్చినప్పుడు ఈ మాయాశక్తి, పురాణాలన్నీ ఆ రకంగా వర్ణిస్తున్నాయే, మరి అమ్మలో కూడా మాయ ఉండాలి కదా. ఇప్పుడు దేనికి కారణమైతే ఒక బిడ్డ తల్లిలో నుంచి బయటకు వచ్చిందమ్మా, అంటే బిడ్డకి ఏ లక్షణాలు ఉన్నాయో తల్లికి కూడా అదే లక్షణాలు ఉండాలి కదా. అమ్మలో నుంచి మాయ బయటకు వచ్చినప్పుడు మాయా లక్షణాలు అమ్మలో కూడా ఉండాలి. అంటే మన పురాణం ఎంత గొప్పగా దీన్ని నిర్వచనం చేసిందంటే, విషం పాములో ఉంటుంది కానీ ఆ విషం పామును ఏమీ చేయలేదు. బయటికి వచ్చిన తర్వాత ఆ విషమే కనుక ఎవరినైనా కాటేసిందనుకోండి, ఆ పాము బయటకు వచ్చిన తర్వాత ఆ విషం ఎదుటివాడికి హాని చేస్తుంది. అంతే కదమ్మా, ఉన్నది విషమే. మరి విషం కలిగి ఉన్న పాము, ఇప్పుడు విషం మన శరీరంలోకి ప్రవేశిస్తే మనం చచ్చిపోతాం, అంత భయంకరమైంది ఆ విషం. మంచిది నల్లతాచు పాము ఉందనుకోండి, ఆ విషం కనుక మన శరీరంలో కనుక వచ్చింది అని అంటే మనం చచ్చిపోతాం. మరి అదే విషం అప్పటిదాకా పాములో ఉంది కదా. మనం చచ్చిపోవడానికి కారణమైనటువంటి విషం పాములో ఉన్నప్పుడు ఆ పాము ఆ విషం చేత ఎందుకు సావటం లేదు? ఈ కారణాన్నే నువ్వు ఇక్కడ సమన్వయించు. మాయని కలిగి ఉన్నటువంటి తల్లి, ఏ దేవి అయితే మనం చెప్పుకుంటున్నామో, ఆ విషం గనక పాముని ఏ రకంగా ఏమీ చెయ్యలేదో, మాయ కూడా అమ్మని ఏమీ చెయ్యలేదు, కానీ బయటికి వచ్చినటువంటి విషం మనల్ని పట్టుకొని ఎలా పీడిస్తుందో, అలాగే అమ్మలో నుంచి బయటికి వచ్చినటువంటి విషం లాంటి మాయ మనందరినీ కూడా కమ్మేస్తుంది. దాని యొక్క ప్రభావానికి ఎవ్వరం కూడా తప్పించుకోలేము, అందరము కూడా అనుభవించవలసిందే. కాబట్టి ఆ విషాన్ని, ఆ మాయని మన మీద గ్రసించేటట్లు చేసినటువంటి ఆ అమ్మని శరణు వేడితే తప్ప, లేకపోతే ఆ అయ్యని శరణు వేడితే తప్ప, మనం ఈ మాయలో నుంచి మనం తప్పించుకోలేము. కాబట్టి మాయ పోవటానికి కూడా చెప్పారు కారణం ఏంటంటే, ఎక్కడి నుంచి వచ్చిందో మాయను గ్రహించు,
ఆ మాయ పోవటానికి ఆ అమ్మ లేదా అయ్యే యొక్క పాదాలు పట్టుకో. ఈ మాయ నుంచి నువ్వు పక్కకి నువ్వు వెళ్ళిపోతావు. ఎంత గట్టిగా పట్టుకోవాలంటే మాయ నిన్ను వదిలేసేంత వరకు. తాత్కాలికంగా వదిలేసింది కదా అని చెప్పి సంకలు గుద్దుకోకు, పూర్తిగా వదిలేయాలి. వదిలేసేంత వరకు ఆ మాయను సృష్టించిన తల్లి పాదాలు పట్టుకో. ఇది పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాట. గురుగారు, మరో సందేహం. మహాభారత యుద్ధంలో భూమిలో కూరుకుపోయిన రథచక్రాన్ని కర్ణుడు ఎత్తుతున్న సందర్భంలో అర్జునుడు కర్ణుడిని వధిస్తాడు, ఇది ధర్మయుద్ధమేనంటారా? ధర్మము అధర్మము చాలా సున్నితమైనటువంటి ఆహారం. అంతటి శ్రీకృష్ణ భగవానుడే సారపు ధర్మము విమల సత్యము పాపము చేత బొంకుచే చెడబారిదనే అవస్థ దక్షులెవ్వార్లని చెప్పి ధర్మం గురించి చాలా గొప్ప ప్రవచనం చెప్తాడు రాయభార ఘట్టంలో. ఇంతకీ మన ప్రశ్న ఏంటంటే, కర్ణుడు రథచక్రం భూమిలోకి దిగినప్పుడు అర్జునుడు బాణం వేశాడు కర్ణుడి మీదకి, ఇది ధర్మమేనా? మనకు రామాయణంలో చూస్తాం, చాలా అలసిపోయి ఉన్నటువంటి రావణాసురుణ్ణి, ఇక నువ్వు అలసిపోయావు, ఈ పూటకి నువ్వేం యుద్ధం చేస్తానులే, రేపు రాపో అంటాడు. అంతటి ధర్మాత్ముడు రాముడు. మరి అదే రాముడు కదా ఇక్కడ కృష్ణుడు. కృష్ణ సమక్షంలోనే జరిగింది. సారథిగా కృష్ణుడు కూర్చొని ఉన్నాడు, అర్జునుడు బాణాలు వేస్తున్నాడు. వాడు రథచక్రం శాపం చేత భూమిలోకి కూరుకుపోయింది. వాడు రథచక్రం ఎత్తుకుంటూ, అయ్యా నేను ఈ రథచక్రం ఎత్తుకుంటున్నాను, నేను మళ్ళీ రథంలోకి వచ్చి బాణాలు వేస్తుంటే అప్పుడు మళ్ళీ నువ్వు నా మీద బాణాలు అయ్యి, ఇప్పుడు నా చేతుల్లో బాణాలు వేయటానికి కూడా నాకు చేతులు లేవు, ఈ రెండు చేతులతోటి భూమిలో కూరుకుపోయిన రథచక్రాన్ని నేను ఎత్తుతున్నాను, ఇప్పుడు నా మీద బాణప్రయోగం చేయకు, ఇప్పుడు యుద్ధాన్ని ఆపు అని కర్ణుడు బతిమలాడుకున్నాడు కదా, ఇది ధర్మయుద్ధమేనా? అప్పుడు అర్జునుడు ఎందుకు బాణం వేశాడు అని అంటే, భారతం బాగా చదవండి అని జవాబిచ్చారు. ఇది బయటకి వ్యాపించినటువంటి కథ. నిజానికి భారతంలో కర్ణుడు రెండు చేతులతోటి వాడు ఎంత బలిష్టమైనటువంటి వాడంటే, భూమిలోకి కూరుకుపోయినటువంటి ఆ రథచక్రాన్ని పూర్తిగా పైకి లేవనెత్తేస్తాడు. లేవనెత్తి, నేను భారతంలో కర్ణపర్వం చదివి ఈ మాట అంటున్నాను, ఈ ఆ రథచక్రం పూర్తిగా ఎత్తి రథంలోకి మళ్ళీ వెళ్ళి అప్పుడు బాణం వేస్తాడు. అప్పుడు అర్జునుడు కృష్ణుడు చెప్పాడని చెప్పి బాణం వేస్తాడు. ఆ బాణం దెబ్బకి కర్ణుడు నేల కొరుకుతాడు. కానీ లోకంలో వ్యాప్తి చెందినటువంటి కథ ఏంటంటే, కర్ణుడు ఈ రథచక్రం ఎత్తలేక, అర్జున ఇక ఆపునాయన నా మీద యుద్ధం చేయకన్నప్పుడు అర్జునుడు బాణం వేశాడని చెప్పి, ఇది అధర్మ యుద్ధం అని చెప్పి లోకంలో ప్రచారం మాత్రం జరుగుతోంది. తిక్కనగారు రాసినటువంటి భారతంలో ఉన్నటువంటి కర్ణపర్వంలో గనక మనం చదివితే, రథంలో ఉన్నటువంటి కర్ణుణ్ణే, యుద్ధం చేస్తున్నటువంటి కర్ణుణ్ణే అర్జునుడు బాణం వేసి సంహరించినట్లుగా స్పష్టంగా ఉంది. ఇది మనందరం గ్రహించాలి, ఆ అపోహని మనం మానుకోవాలి. ఇక్కడ ఈ సందర్భంలోనే లోకంలో, ఇది తికనగారి భారతంలో లేదు కానీ లోకంలో ప్రచారంలో ఉంది ఒక చిన్న పద్యం, నీ చేతను నా చేతను వరమడిగిన కుంతు చేతను వాసవు చేతను ధరచేతను గురువు చేతను అరయంగ కర్ణుడి ఇల్గే ఆర్గురి చేతనని చెప్పి ఒక పద్యం ఉంది. అయితే ఇక్కడ పద్యానికి సంబంధించిన గణాలు ఇక్కడ తప్పాయి. ఇక్కడ నీ చేతనంటే ఆ ప్రాస దెబ్బతింటుంది, నరుచేతను నా చేతనని చెప్పి దాన్ని చదువుకోవాలి. అంటే మొత్తానికి ఆరుగురి చేత, ఆరుగురి యొక్క శాపాల చేత, ఆరుగురి యొక్క ప్రభావాల చేత కర్ణుడు చనిపోయాడు. అంటే లోకంలో చెయ్యకూడనటువంటి పనులు చేశాడు. ఎవడ అంటే కర్ణపాత్ర ద్వారా మనం గ్రహించవలసింది ఏంటంటే, ద్రౌపదీ వస్త్రాపహరణం చేయమని దుర్యోధనుడికి అంతటి దుష్టుడికి కూడా ఆలోచన రాలా. ఆ ఆలోచన ఇచ్చినవాడు కర్ణుడు. అందువల్ల ఇలా వాడు చేసినవి ఒకటి రెండు కాదు, ఆలోచన ఇచ్చి మొత్తం కౌరవ వంశ వినాశనానికి ప్రధాన కారకుడు అయ్యాడు కర్ణుడు. అందువల్ల శ్రీకృష్ణ భగవానుడు, ఒరే అర్జున నువ్వు ఒక్కడే కాదు బాణం వేసి వాడిని చంపుతోంది, నీ చేతను నా చేతను, నా చేత కూడా చచ్చిపోయాడు అధర్మ యుద్ధం చేస్తున్నాడు కాబట్టి, వరమడిగిన కుంతి చేత వాళ్ళ అమ్మ ఇచ్చినటువంటి మాట చేత వాళ్ళ అమ్మ, అలాగే వాసవు చేతను ఇంద్రుడు వాడి దగ్గర ఉన్నటువంటి కవచాన్ని లాక్కున్నాడు, ఇలాగే ధరచేతను ఈ నెయ్యి గనక కిందకి ఒరిగిపోతే ఒకసారి భూమిని అంతా పిండాలని చూసేట కాబట్టి భూమి ఎప్పుడు శాపం పెట్టింది, నువ్వు యుద్ధంలో నీ రథచక్రం భూమిలో కూరికిపోతుందని కాబట్టి, ధరచేతను గురుచేతను పరశురాముడి చేత తనకి చదువు నేర్పినటువంటి గురువు గారి చేత, ఇలాగ ఆరుగురి శాప ప్రభావాలు, ఆరుగురిని బాధించిన కారణాలు
ఉండటం వల్ల కర్ణుడు చనిపోయాడని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా మన తెలుగువాడు ఒక పద్యం రాసుకున్నాడు. ఒక చాటు పద్యం ఇది. భారతంలో లేదు కానీ మొత్తానికి కర్ణుని తల భారతం అంటారు. కానీ కర్ణంలో ఉండేటువంటి సుగుణాలన్నీ మెచ్చుకోదగినవే. ఆ ఒక్క దుర్గుణం తప్పించి దుర్మార్గుడైనటువంటి ఆ దుర్యోధనుడితో స్నేహం చేసి తాను నాశనం కావటం కాకుండా మొత్తం కౌరవ వంశాన్ని నాశనం చేశాడు. ఆ దుర్గుణం ఉంది. అందువల్ల కర్ణపాత్ర నుంచి మనం గ్రహించవలసింది. గురుగారికి మరో సందేహం. హనుమంతుడు సముద్ర లంఘనం చేస్తున్న సమయంలో ఎన్నో రకాల విన్యాసాన్ని ప్రదర్శించాడు కదా. అందులో శ్రీరాముడు ఇచ్చినటువంటి ఉంగరాన్ని కూడా ఆకాశంలోకి ఎగరవేసి మళ్ళీ తిరిగి పట్టుకోవడం లాంటివి చేశాడు. ఇట్లాంటి విన్యాసాలు చేయటంలో అంతరార్థం ఏంటి? హనుమంతుడు ఆంజనేయం వందే పారిజాత తరుమూలవాసినం భావయామి పవమానందనం. ఎంత చక్కటి శ్లోకం అమ్మ. పారిజాత తరుమూల వాసినం. పారిజాతము అంటే కల్పవృక్షం అమ్మ. కల్పవృక్షపు చెట్టు కింద కూర్చొని ఉంటాట. పారిజాత తరుమూల వాసినం భావయామి పవమానందనం. అతన్ని నేను తలుచుకుంటూ ఉంటాను. ఎందుకంటే కల్పవృక్షం కింద కూర్చున్నాడు అని అంటే కల్పవృక్షం కోరిన కోరికలల్లా తీర్చేది కల్పవృక్షం. దాని కింద కూర్చున్నాడు అంటే ఆంజనేయ స్వామి యొక్క స్మరణ గనక మనం చేస్తే ఆయన కూడా మనం కోరినటువంటి కోరికలు అనుగ్రహిస్తాడు. అక్కడ ఆంజనేయ స్వామి అనకుండా భావయామి పవమాన నందనం. వాయువు యొక్క కుమారుడైనటువంటి ఆంజనేయుడిని నేను స్మరిస్తున్నాను అన్నాడు. అంటే గాలి సువాసన్ని దుర్వాసన్ని రెండింటిని మోసుకొస్తుంది. ఇక్కడ గాలి ఆంజనేయుడి యొక్క సుగుణాలని మోసుకొస్తుంది. కాబట్టి ఆంజనేయుడి యొక్క సుగుణాలని మోసుకొస్తోంది. అటువంటి పవిత్రమైన గాలి పీల్చేటువంటి వాడిని నేను. అంటే ఆంజనేయ స్మరణ చేసేవాడిని నేను. కాబట్టి స్వామి నీ స్మరణ చేస్తున్నాను, నన్ను నువ్వు రక్షించు అని ప్రార్థన చేస్తూ మీరు అడిగిన ప్రశ్నకి జవాబు చెప్తాను. ఆంజనేయ స్వామి రాముల వారు ఇచ్చినటువంటి ఉంగరాన్ని, లేకపోతే సీతమ్మ ఇచ్చినటువంటి ఉంగరాన్ని ఎక్కడా కూడా గాలిలోకి ఎగరవేయలేదు. వాల్మీకి రామాయణం ప్రకారం ఎక్కడా కూడా మీకు ఆ ఉంగరం ఎగరేసినట్లుగా ఎక్కడా మీకు కనపడదు. అయితే జానపద కథల్లో మనం గనక లక్ష్మణదేవర నవ్వు, ఊర్మిళాదేవి నిద్ర, ఇవన్నీ కూడా జానపదులు మనోహరంగా కల్పించుకున్నారు. ఎప్పుడు రానటువంటి నిద్ర పట్టాభిషేక సమయంలో ఆవులిస్తట లక్ష్మణుడు. ఎందుకు ఆవులిస్తున్నావురా అంటే ఒక్కొక్కడు ఒక్కో రకంగా భావించి లక్ష్మణుడిని అనుమానిస్తారు. ఎందుకు నవ్వుతున్నావు అని చెప్పి, ఎందుకంటే ఉన్నట్టుండి ఎవడన్నా నవ్వాడు అనుకోండి, నన్ను చూసి నవ్వుతున్నావా అని ఇలా రకరకాలుగా విమర్శనం చేస్తారు కదా. అంటే లక్ష్మణుడు అన్నట్ట, ఇంతకాలం రాని నిద్ర ఇప్పుడు నా మీదకి వస్తుంది, అందుకని నాకు నవ్వు వచ్చింది అని లక్ష్మణుడు జవాబిస్తాడు. అంటే ఇది వాల్మీకి రామాయణంలో లేదు, సరదాగా కల్పించినటువంటి కథ. అలాగే సరదాగా హనుమంతుడు అంటే వానరం కదా, అందుకని మన వాళ్ళు ఏం చేశారంటే కోతి చేష్టలు ఎలా ఉంటాయి అంటే ఏదైనా ఇస్తే ఇట్లా ఇట్లా ఎగరేయటాలు, ఇలా జుట్టు పీక్కోటాలు ఇవన్నీ చేస్తారు. కాబట్టి ఆంజనేయుడు కూడా బహుశా ఇలా చేసి ఉంటాడు. ఉంగరం తీసుకెళ్ళినప్పుడు ఉన్నటువంటి ఆయన బలశాలి కదా, ఒక్కసారి ఉంగరం పైకి ఎగరేసి ఉంటాడు ఆ లంకకి వెళ్ళేటప్పుడు. ఆ ఎగరేసిన దాన్ని మళ్ళీ కింద పడకుండా నేను పట్టుకోగలనా లేదా అని ఆంజనేయుడు మళ్ళీ ఆయన ధీశాలిత్వం, ఆ బలశాలిత్వం తెలియజేయటానికి ఆ పైన ఎగరేసినటువంటి ఉంగరాన్ని చేత్తో పట్టుకొని ఉంటాడని చెప్పి జానపదులు ఒక మనోహరమైన కథని కల్పిస్తే, ఆ కథని అన్నమాచార్యుల వారు ఉదదిలో పడకుండా ఉంగరము ఎగరవేసి అని చెప్పి ఆంజనేయుడి యొక్క బలపరాక్రమాన్ని వర్ణిస్తూ ఆ అన్నమాచార్యుల వారు కూడా ఒక చక్కటి సంకీర్తనల్లో ఆ ఆంజనేయ స్వామిని మన కళ్ళ ఎదుట సాక్షాత్కరింపచేశారు. జానపద కథలో మాత్రమే ఇది ఉంది, ఉంగరం ఎగరేయటం. అంటే దీని ద్వారా మనం పొందేది ఏంటంటే ఒక రసానుభూతి. మనకు తెలియకుండానే మన పెదవుల మీద ఒక చిరునవ్వు వస్తుంది. పెదవుల మీద చిరునవ్వు వచ్చిందంటే నీకు హృదయంలో ఎటువంటి ద్వేషాలు ఇలాంటివి లేనప్పుడే పెదవుల మీద నీకు చిరునవ్వు ఆవిర్భవిస్తుంది, హృదయం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలా ఉంచగలిగే కథలు అవి వాల్మీకి రామాయణంలో లేకపోయినా మనం చదువుకుంటే మంచిదే, మనకు ఆనందం కలుపుతూ ఉంటాయి. అటువంటి కథల్లో ఈ ఉంగరం పైకి ఎగరవేసిన కథ ఒకటి. గురుగారు బొట్టు పెట్టుకోవటం, అలాగే విభూతి రేఖలు, తిరునామాల్ని ధరించటం, రుద్రాక్షాలు ధరించటం, ఇవన్నీ కూడా భక్తి ప్రదర్శనలు కదా. ఆధ్యాత్మిక మార్గంలో ఈ భక్తి ప్రదర్శనలు అవసరమేనా? ప్రస్తుత కాలంలో చెప్పాలంటే అతిగా పోకుండా ఉంటే ఈ ఆచారాలు చాలా మంచివి. బొట్టు పెట్టుకోవటం ఎందుకంటే తప్పేముందమ్మ? ఇప్పుడు ఆజ్ఞాచక్రము మనస్సు ఎక్కడ ఉందంటే ఈ కనుబొమ్మల మధ్య ఉంది, ఇక్కడ ఈ నుదుటి స్థానంలో ఉంది. ఇది ఆజ్ఞాచక్రం అంటారు. ఆజ్ఞాచక్రానికి రోజు పూజ చెయ్యాలి. నిరంతరం పూజ చేస్తూ ఉంటే నీకు త్రినేత్రము, ఈ రెండు కళ్ళు బయటికి చూస్తూ ఉంటే ఇక్కడ మూడో నేత్రం అంటారు, ఇది లోపలికి తొంగి చూస్తుందట. దీనికి ఒక్కదానికే ఆ శక్తి ఉంది ఈ మూడో కన్నుకి.
లోపలికి తంగి చూడటం అంటే మన శరీరం లోపల ఉన్నటువంటి ఆ దశాంగులంతో ఉన్నటువంటి ఆ స్వామి యొక్క సందర్శనం చేయిస్తుంది. ఈ ఆజ్ఞాచక్రాన్ని గనక నువ్వు రోజు గనక బొట్టు పెడుతుంటే, అంటే తిలక పూజ అంటే బొట్టు పూజ, కుంకుమ పూజ గనక నువ్వు చేస్తూ ఉంటే నీకు త్రినేత్రం విచ్చుకుంటుంది, జ్ఞాననేత్రం. అది బయటికి చూడదు, లోపలికి చూస్తుందట. అంత గొప్ప అదృష్టం కలుగుతుంది నీకు గనక అటువంటి గొప్ప గనక ఆరాధన చేసేటువంటి అదృష్టం గనక ఉంటే. అందువల్ల బొట్టు పెట్టుకోవడంలో తప్పు లేదు, కుంకుమను పెట్టుకోవడంలో తప్పు లేదు, పెట్టుకోవాలి కూడా. ఇక రుద్రాక్ష, రుద్రాక్షలకి కొన్ని రకాల రుద్రాక్షలు గనక ధరిస్తే శరీరానికి వచ్చేటువంటి పీడల్ని తొలగిస్తాయి. ఇది అనుభవసిద్ధంగా కూడా మన వాళ్ళు రకరకాల పరికరాలు పెట్టి ఆధునిక శాస్త్రజ్ఞులు కూడా పరిశీలించారు. ఆ చుట్టూ వచ్చేటంటే రకాల కొన్ని కిరణాలటమ్మ మన కంటికి కనిపించినటువంటివి. ఇప్పటికి సైన్స్ కూడా ఒప్పుకుంటోంది కదమ్మా, మన కంటికి కనిపించినటువంటి వేల కొలది లక్షల కొలది మనం మాట్లాడుతుంటాం. ప్రతివాడు కూడా నేను హింస చేయను హింస చేయను అంటుంటాడు. హింస చేయని వాడు లేడి జగమ్మున అని మహాభారతంలో ధర్మవ్యాసుడు చెప్తాడు. ప్రతి వాళ్ళలో ఏదో ఒక హింస చేస్తుంటాం. ఎలా హింస? నేను మాట్లాడుతున్నాను, నా కంటికి కనిపించకుండా ఈ చుట్టుపక్కల అనేక సూక్ష్మక్రియలు వ్యాపించి ఉన్నాయి, అవి లోపలికి వెళ్తున్నాయి. వాటిని నేను హింసించినట్లే కదా, వాటి పాపం నాకు అంటుకుంటోంది కదా. కాబట్టి ఈ రకంగా అనేక రకాల హింసలు మనం చేస్తూ ఉంటాం. కాబట్టి ఇటువంటి హింసల నుంచి మనం తప్పించుకోవటానికి, పీడల నుంచి తప్పించుకోవటానికి ఆ హింసా పాప పరిహారార్థం రుద్రాక్షలు ధరించాలి. ఇటువంటి ఆచారాలన్నీ కూడా మన వాళ్ళు తెలిసే పెట్టారు. కాబట్టి వాటన్నిటినీ మనం కాపాడుకుందాం, తప్పేమీ లేదు. కాబట్టి అతిగా చేయకూడదు. ఒక రుద్రాక్ష వేసుకోవాల్సిన చోట నాలుగైదు రుద్రాక్షలు వేసుకోవటం, ఒళ్ళంతా బొట్లు పెట్టుకోవటం, ఒళ్ళ ఇట్లా కొంచెం అతిగా పోకుండా నిర్ణీతంగా పెట్టుకుంటే మాత్రం తప్పు లేదు. ఇది మన సనాతన ధర్మాన్ని గౌరవించినట్టే. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.